Andhra Pradesh Sasana Sabha Samavesalu Varsaga Jerugutunna Teeru Chustunte Matala Totalu Oka Pakka Vimarsaku Prativimarsalu Maro Pakka Sabha Samayanni Vrudha Cheyakunda Sajavaga Nadapalane Speaker Prayatnanni Addukovadam Maro Pakka ఇలాగా లోపాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ప్రజలకు. ఎందుకంటే ఇప్పటికే అధికార పక్షం నేతలు అంబటి రాంబాబు వంటి వాళ్ళు చెప్తున్నారు ప్రతిసారి కూడా వాళ్ళ ప్రసంగం మనం వింటే. ఇది ప్రజలందరూ చూస్తున్నారు, లైవ్ నడుస్తుంది, ప్రజలు గమనిస్తున్నారు మనం ఏం మాట్లాడుకుంటున్నా అని అంబటి రాంబాబు చెప్పడం జరుగుతుంది. చాలా సార్లు ఆయన స్పీచ్లో ఆయన ఏదో ఒక టైంలో ఇది చెప్తూ ఉంటారు, ఆ మాట చెప్తూ ఉంటారు, నేను విన్నాను చాలాసార్లు. అయితే నిజమే, అది కరెక్టే. అబ్జర్వ్ ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు అని అనుకుంటున్నప్పుడు అందరికి ఆ ఉద్దేశం ఉండాలి, మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. కానీ అక్కడ చూసుకుంటే చివరికి ఈరోజు స్పీకర్ తమ్మినేని కూడా ఆయన కొంచెం సహనం కోల్పోయి మాట్లాడిన పరిస్థితి. ఇదేమన్నా బజార్ అనుకుంటున్నారా లేదంటే అసెంబ్లీ అనుకుంటున్నారా అని చెప్పి అచ్చెన్నాయుడు గారితో ఆయన విభేదించడం, ఆయన మీరేం మాట్లాడాలో మీరే రాసి ఇచ్చేయండి అని చెప్పి అచ్చెన్నాయుడు గారు స్పీకర్ మీద కొంచెం ఫైర్ అవ్వడం, దానికి స్పీకర్ గారు కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం, ఇదంతా ఓవరాల్గా ఏంటంటే ఒక ఇంతకుముందు అనుకునేవాళ్ళు అసెంబ్లీ అంటే ఇప్పటికే అంటూ ఉంటారు స్కూల్ పిల్లల ఏదో ఎలిమెంటరీ స్కూల్లాగా ఉంటుంది అసెంబ్లీ అని. సభ్యులు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా, అధికార పక్షం సభ్యులు ఎక్కువ ఉన్నా లేదంటే ప్రతిపక్షం సభ్యులు తక్కువ ఉన్నా, ఈ వివాదాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు మాట్లాడుకోవాలి, ఫైనల్గా అక్కడ జరగాల్సిన సభలో అసలు కంటెంట్ కంటే రచ్చెక్కువైపోతుంది, అది రోజు రోజుకి పెరిగిపోతుంది, ఏ రోజుకి ఆ రోజు తగ్గుతుందని చూసుకుంటే అసలు రోజు రోజుకి. ఎందుకంటే అక్కడ సభ్యులకి అందరికీ కొంత టైం ఉంటుంది, ఆ టైం కేటాయింపులోనే మాట్లాడాలి, ఇష్టం వచ్చినట్టు నేను ఒకదంపుడు ఉపన్యాసాలు ఒకదంపుడు ప్రసంగాలు ఇస్తానంటే కుదరదు. స్పీకర్ సభని ఆర్గనైజ్ చేస్తారు, ఆయన పర్యవేక్షణలో సభ కొనసాగుతుంది కాబట్టి స్పీకర్ ఆయన చెప్పినట్టే అక్కడ సభ్యులందరూ నడుచుకోవాలి, అది ప్రతిపక్షమైనా అధికార పక్షమైనా. ఎవరికి ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యంగా వాళ్ళు వ్యవహరిస్తారంటే అసెంబ్లీలో అది కుదరదు. ఇదంతా అక్కడ తెలియంది కాదు, అందరూ ఆల్మోస్ట్ సీనియర్, కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నా సరే వాళ్ళు ఎలాగా మాట్లాడట్లేదు, ఎక్కువ స్పోక్స్ పర్సన్గా ఉన్నవాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ రూల్స్ ఈ నియమ నిబంధనలన్నీ తెలుసు. కానీ ఎందుకు వాటిని పక్కన పెట్టి తరహాగా వ్యవహరిస్తున్నారు, ఎందుకు వాళ్ళ సహనం కోల్పోతున్నారు ప్రధానంగా అనేది అయితే ఒకసారి ఆలోచించుకోవాలి. ఓవరాల్గా చూసుకుంటే ఈరోజు ప్రధానంగా సభలో అచ్చెన్నాయుడు గారి మీద స్పీకర్ గారు ఆగ్రహం వ్యక్తం చేయడం, ఆయన స్పీకర్ గారి మీద ఇలా మాట్లాడడం, మీరు నేనే మాట్లాడాలి మీరే రాసి ఇచ్చండి నేను చదివేస్తానని చెప్పడం, సరే మీరే ఇవ్వండి నేను చదివేస్తానని చెప్పడం, ఇలాగ అంటే అక్కడ ఒక చైర్లో కూర్చున్న ఒక సభ అధ్యక్షుడిని ఇలాగ ప్రశ్నిస్తున్నాను అని ఈయన మర్చిపోయి మాట్లాడారు లేదంటే ప్రతిపక్ష అధికార పక్ష నేతలతో అంటే ప్రత్యర్థి పార్టీ నేతలతో మాట్లాడిన ఉద్దేశంతో ఆయన మాట్లాడారు. ఓవరాల్గా అయితే ప్రజల్లో అయితే ఒక చులకన భావం ఏర్పడుతుంది, ప్రజా సమస్యలు చర్చించి ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా నడవాల్సిన అసెంబ్లీ సమావేశాలు, కానీ ఇలాగా వ్యక్తి వివాదాలు ఒకళ్ళనొకళ్ళతో కక్ష సాధింపు చర్యలతో మాట్లాడుకోవడాలు ఇలా మాటలు సోటలు సంధించుకోవడాలు అయితే సభా సమయాన్ని వృధా చేయడం, ప్రజాధనం దుర్వినియోగం చేయడం అవుతుందనేది మాత్రం ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న విమర్శ. మరి ఇది సర్దుకొని ఒకళ్ళనొకళ్ళు సజావుగా సమావేశాలు కొనసాగిస్తారు లేదంటే 30 తారీఖు వరకు సమావేశాలు కొనసాగుతాయి కాబట్టి అప్పటి వరకు రోజు ఇలా ఏదో రచ్చ నడుస్తూనే ఉంటుందో చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.